नमस्कार स्वागत उषा मुझे मुख्यांशाल वंगूर मंडलम रंगापूर ग्राम यूथ कांग्रेस आध्वर्यम दलितवाड़ इंदिरम्म इंडलनु संदर्शिंचिन यूथ कांग्रेस मंडल वर्किंग प्रेसिडेंट काम्या मल्लय्य मात्लाडुतू దళితులకు 1986లో ఇందిరా గాంధీ సహాయంతో ఇచ్చిన ఇళ్ళు మాత్రమే ఉన్నాయి. బిఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వలేదు. ఇందిరమ్మ ఇచ్చిన ఇళ్ళు శిథిలావస్థకు చేరుకోవడంతో ఇళ్ళలో భయాందోళన చెందుతున్నారు. ఇల్లు కొరవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రాజు, చెర్కే నాగరాజు, అల్లే నాగరాజు, సీను, గురువయ్య, రాములు, మల్లయ్య, పర్వతాలు, శ్రీశైలం, శంకరయ్య, శ్రీశైలం, జగన్, నరేష్, ఆనంద్, గ్రామ ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఒకసారి చూడండి, ప్రతి ఒక్క ఇల్లు నేను సర్చ్ చేసిన, ఇప్పుడు మీరు కూడా చూసారు ఆ ఇళ్ళల్లో ఎప్పుడో ఇంద్రమ ఇచ్చిన ఇళ్ళు, అవి దాదాపు గతంలో ఇంద్రమ ఇచ్చిన ఇళ్ళు. ఆ ఇల్లు మొత్తం కూలిపోయి నైట్ వాళ్ళు పండుకున్నాక ఆ ఫ్యాన్లు ఆ పిల్లల మీద పడే పరిస్థితి ఉంది. ఆ గోడలు సిమెంట్ పర్రెలు వచ్చి అది కూలిపోయి వాళ్ళ పిల్లల మీద వాళ్ళ మీద పడే పరిస్థితి ఉంది. ఆ ఇట్లాంటి పరిస్థితులు ఉన్న ఈ తెలంగాణలో మరి ఈ పేద ఆయన ఇంకొక ఆయన మనకి ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు ఒక గూడంతో ఆయన గోల బాలరాజు ఏమంటాడు అంటే, నేను ఒక దళిత ఎమ్మెల్యేని, దళితులు నేను బాగా పట్టించుకుంటున్నా, దళితులకు మంచి సేవ చేస్తా అంటాడు. అయ్యా మరి నువ్వు ఇట్లాంటి ఇంట్లోనే అంటున్నావా, ఒకసారి ఇక్కడ రంగాపూర్కు, రంగాపూర్ ఒక ఊరినే కాదు వంగూరు మండల ప్రతి ఒక్క మండల గ్రామాలలో నేను చూపిస్తా, నువ్వు ఒకసారి ఇక్కడ రాజయ్యా నేను చెప్తున్నా గోల బాలరాజు గారు చూద్దురా. ప్రతి ఒక్క ఇంట్లో పేదోళ్ళు పరిస్థితి దారుణంగా ఉంది. నైట్ పండుకుంటే తెల్లారే ఎవరికి ఏమైతుందో తెలియని పరిస్థితి ఉంది. వాళ్ళ ఇల్లు మొత్తం కూలిపోయే పరిస్థితి ఉంది. నాని నాని కుంగిపోయి మొత్తం రాలి పడుతుంది. వాళ్ళకు వండుకోనికే ఉడక ఉండనికే ఉడక పండుకోనికే ఉండనికే ఉడక చేయలేని పరిస్థితి ఈరోజు. మరి ఆ రోజు గతంలో ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లు తప్ప మరి ఈ మధ్యకాలంలో 2 సార్లు అధికారంలోకి వచ్చి నువ్వు ఏ దళితుడికి ఒక ఇల్లు ఇచ్చినవని నేను అడుగుతున్నా గోపాలరాజుని. మరి ఏ దళితుడికి ఒక ఇల్లు ఇచ్చిండు, ఏ ఊర్లో ఇల్లు ఇచ్చిండు, ఏడ చూపించి నువ్వు ఏడ ఇచ్చినవో నాకు చూపించని నేను అడుగుతున్నా. ఏ ఊళ్ళో ఎవడుక ఇచ్చిన దాఖలాలు లేవు. ఎందుకు ఈ మాయ మాటలు చెప్పి జనాలను ఇంకా ఉడక మోసం చేస్తారు? ఇట్లా ఎన్ని రోజులు మీరు సంపాదించుకోవడానికి, మీ సొంత ఆస్తుల కోసానికి మీరు ఎదగడానికి ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారని నేను అడుగుతున్నాను. ఈ రోజు రంగాపూర్లో చూసుకున్నట్టయితే ప్రతి ఇల్లు నేను దాదాపు ఒక 15-20 ఇల్లు చూసినా ఏ ఇంట్లో ఉడక వాళ్ళు పండుకోనికి పరిస్థితులు బాగాలేవు. ఈ రోజు నాకు నైటు ఒక ఇక్కడ నుంచి కాల్ చేసి, అన్న మా పరిస్థితి ఇట్లా ఉంది, మా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, దీన్ని ఎవరు పట్టించుకోలేరు, మొన్న ఎమ్మెల్యే వచ్చిండు, ఎందుకు వచ్చిందంటే నేను మేము 9 సంవత్సరాలు టీఆర్ఎస్లో ఉన్నాము, మమ్మల్ని ఏం పట్టించుకోలేదు, నేను ఏకమున్న పాటి మారందని వచ్చిండు, సీసీ రోడ్ వేస్తున్నాడు, పోసిపోయింది కానీ ఒక పేదోడి ఇంటికి వచ్చి ఏం పట్టించుకోలేదు, మా పరిస్థితులు ఒకసారి చూద్దాను అంటే మా పరిస్థితులు పట్టుకోలేని పరిస్థితి అని నాకు నైట్ చెప్పడం జరిగింది. అదే క్రమంలో నేను ఆలోచించి ఈరోజు 15 మందికి కవర్లు తీసుకొచ్చిన ఈ 4 నెలలు మీరు ఆ కవర్లు కప్పుకొని మీరు అందరు హ్యాపీ ఉండాలని కోరుకుంటున్నా. 4 నెలల తర్వాత నేను చెప్తున్నా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, మా ప్రభుత్వం రాగానే మళ్ళీ మీకు ఇండ్లు ఇస్తామని నేను చెప్తున్నా. వాళ్ళంతా మాయ మాటలే, మీరు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ప్రతి ఒక్కరు మేల్కొని మీరు ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. యువత ఉడక ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే మీరు మేల్కోండి, మీరు మీకు ఎవడేం తెచ్చి పెడతాడు, ఇన్ని 9 ఏళ్ల పాలనలో మీకు ఏం చేసిండో ఒకసారి కళ్ళు తెరిచి మీరు ఆలోచించాలని మీ అందరికి చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి సెలవు ఇచ్చుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ. రంగాపూర్ అయితే ఇది 1986లో 1986లో కట్టిన ఇండ్లు. అప్పుడు ఆనాడు ఇందిరాగాంధీ ప్రభుత్వంలో కట్టారు. ఇప్పటి వరకు కూడా దీనికి పట్టించుకునే నాదుడు ఎవరు లేకుండా పోయారు. ఇప్పటి కూడా ఇంకా వస్తాయని చూస్తున్నాం, కానీ ప్రభుత్వం కూడా మనం పట్టించుకోవడం లేదు. దయచేసి చిన్న ఉపన్యాసం మంచిగా మాట్లాడుతున్నావు. ఇక్కడ పొడుకు పెడుతుంది బంగారు తెలంగాణ డబుల్ బెడ్రూమ్ ఎవరికి వచ్చినా ఒకసారి కేసీఆర్ కదా దీన్ని గమనించాలి. ఇక్కడ ఉన్న గోపాలరాజు నేను దళితుని, నేను దళితుని, నేను దళిత ఎమ్మెల్యేని అంటాడు, నేను కూడా దళితుని అంటాడు. మరి దళితులకు ఈయన ఎక్కడ న్యాయం చేసిడు? మరి డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇచ్చాడు? మరి ఏ దళిత గేరిన పోయి కొట్లాడి దళితులకు ఇల్లు ఇప్పించాడు? ఒకసారి ఆయన కూడా గమనించాలి. మరి నిన్న మాక మొన్న చౌదరిపల్లి పోయి నేను ఒక దళిత ఎమ్మెల్యేని ఒక మాట చెప్పొచ్చు కదా, నేను చెప్తే నేను స్కూల్ కట్టిస్తాను కదా అని మాట్లాడాడు. మరి ఇప్పుడు ఉండడానికి ఇల్లే లేనప్పుడు ఇక్కడ ఉన్న పిల్లలు, ఇక్కడ ఉన్న జనాలు అందరూ ఎటు పోవాలి? ఒకసారి గమనించాలి ఎమ్మెల్యే గారు మీరు.
ఇట్లాంటి పరిస్థితి మన కాన్స్టిట్యూన్సీ లో కాదు తెలంగాణ మొత్తంలో ఇట్లాంటి చాలా ఉన్నాయి. మరి డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఎవరికి వచ్చినో ఎవరు బాగుపడుతున్నారో ఎవరు మంచి ఇప్పుడు ఎవరు హ్యాపీగా ఇళ్లలో ఉన్నారో ఈ రోజు వర్షం వచ్చి వీళ్ళకి తిననీకి తిండి లేదు ఉండనీకి జాగాలు లేవు మరి దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు అది లేదు ఇది లేదు. ఒకసారి ఈ పరిస్థితి మీరు అంతా చూడండి చూసి ఒకసారి గమనించండి దీని మీద కొంచెం అందరూ చర్య తీసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి అనుకున్న దళిత బంధు ఇస్తే ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను దీని మీద గవర్నమెంట్ అడుగుతున్నాను. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వీళ్ళకు కనీసము తిననిక తిండి ఉడకలేదు ఉండడానికే జాగ కరెక్ట్ లేదు కనీసం పొలం ఉడకలేదు మరి డబుల్ బెడ్రూమ్ ఇస్తానాడు మరి దసరా పండుగకు అల్లుడు వస్తే అత్త సీరియల మార్చుకోవాలన్న కేసీఆర్ మరి ఇవన్నీ ఎక్కడ పోయినాయి. ఇంకొకటి దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు ఆ భూమి ఎక్కడ ఉంది కనీసము ఆమె ఈ రోజు మున్సిపాలిటీలో పనిచేస్తుంది కనీసం 8,000 వాళ్ళు 8,000 మాకు చాలదు మా పిల్లల ఖర్చులకే సరిపోతలేదు ఇప్పుడున్న జనరేషన్ల వీళ్ళ ఖర్చులకు ఫీజులు గవర్నమెంట్లలో బయట ఫీజులు ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు కట్టాలంటే ఒక నెల జీతానికి ఇట్లా నెలకిట్లా సరిపోయిన పరిస్థితి ఉంది మాకు జీతాలు పెంచాలని నిన్న మనటి దగ్గర వాళ్ళు ఉంగులో ధర్నలుడుగా చేశారు. మరి ఇలాంటి పేదోళ్ళనే పట్టించుకున్నప్పుడు నువ్వు ఎవరిని పట్టించుకుంటున్నావు నువ్వు ఏం చేస్తున్నావు. ఒకసారి దీని మీద మన రంగాపురి గ్రామ ప్రజలే కాదు యావత్ తెలంగాణ అందరుగా దీన్ని గమనించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవుకున్నా. థ్యాంక్ యూ. అందరి దూరంగా ఉండాలని ఇవ్వాలని ఏం అలా.